అధికారుల సమావేశం. ఈ రోజు ఆదని పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో పార్టీ సభ్యులు అవలంబించాల్సిన విధి విధానాలను చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ దేవేందరప్ప, వైస్ చైర్మన్ ఫకరుద్దీన్ రాఘవేందర్ రెడ్డి, గుంటప్ప మాదిరే భాస్కర్ రెడ్డి రామస్వామి, సీనియర్ నాయకులు, మండల సీనియర్ నాయకులు, గ్రామీణ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, చాలా రోజుల తర్వాత మేము మీతో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మా నాయకులు కార్యకర్తలందరూ కూడా అధికార పార్టీ అభివృద్ధి కార్యక్రమానికి మేము గ్రామాల్లో అయితేనేమి, పట్టణంలో అయితేనేమి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ఎక్కడైనా రూల్స్ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా అధికారం ఉంది అనే సంకల్పంతో మా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏదైనా అన్యాయం జరిగితే ఎదుర్కోవడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా ఉంటామనే విషయాన్ని ఈరోజు మీటింగ్లో మా నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మేము ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం మేము చాలా ఫైనల్ స్టేజ్లో తీసుకొని వచ్చి ఉన్నాం మా ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీ కూడా జీవో కూడా తెచ్చి, మరి అది కూడా ఆ డిగ్రీ కాలేజ్ కూడా త్వరగా ఈ అకాడమిక్ ఇయర్లోనే ఎక్కడైనా బయటైనా కానీ స్టార్ట్ చేసేదానికి అధికార పార్టీ వాళ్ళు పూనుకోవాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ ఎన్క్రోచ్మెంట్లు అయితేనేమి, మరలా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని మా ప్రభుత్వంలో ఫైనల్ స్టేజ్లో ఉండింది. మరి అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యులు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అవన్నీ కూడా ఈ పీరియడ్లో కంప్లీట్ చేస్తే మేము తప్పకుండా ఆయన సహకరిస్తాం. ఆయనకి తెలియకుండా కొంతమంది వాళ్ళ పార్టీ నాయకులు కొన్ని కొన్ని గ్రామాల్లో అయితేనేమి, పట్టణంలో అయితేనేమి కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి శాసనసభ్యులు వాళ్ళని నివారించి చట్ట పరిధిలో ఉన్నవి ఏమి చేసినా మేము సహకరిస్తాం, కానీ చట్ట వ్యతిరేకంగా మేము అధికారం ఉంది ఏమైనా చేయగలమంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఖండిస్తాం. మరి మా ఆందోళన కార్యక్రమం వివిధ రకాలుగా గాంధీ మార్గంలో కూడా చేస్తాం, అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోతాం. మేము ఈ నియోజకవర్గంలో ఉన్న అధికారులందరికీ కూడా మేమందరినీ గౌరవిస్తాం. మీరు ప్రభుత్వ విధానాలను, ప్రభుత్వ రూల్స్ను పాటించండి. ప్రభుత్వ రూల్స్కు వ్యతిరేకంగా మీరు రాజకీయ నాయకులు చెప్పిన మెప్పుల కోసం పనిచేస్తే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రకటిస్తాం. మీరు ఇబ్బందులు పడవద్దండి. నేను చాలామంది అధికారులు కూడా పర్సనల్గా ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ కూడా చేశాను. మరి రూల్స్ వ్యతిరేకంగా కొంతమంది చోటా చోట వాళ్ళు అధికారం వచ్చిందని వాళ్ళు ఇచ్చలు విడిగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అది మంచిది కాదు. చట్ట పరిధిలో మీరు ఏదైనా చట్టం ఉంటే చట్ట ప్రకారం చేయండి, మేము సహకరిస్తాం. కానీ అధికారం ఉందని మీరు ఇచ్చలు విడిగా చేస్తే తప్పకుండా అటువంటి నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులు, ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరూ కూడా ప్రకటిస్తామని మరి ప్రెస్ ద్వారా అధికారులకు, మరి అధికార పార్టీ వారికి కూడా విన్నవించుకుంటున్నాం. మరి అభివృద్ధి కార్యక్రమం ఏది చేసినా మేము మా పార్టీ తరఫున తప్పకుండా సహకరిస్తాం. ఎక్కడ కూడా మేము వ్యతిరేకించే క్వశ్చనే లేదు. మరి ఎన్నికల ముందు చాలా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం, ఎన్ఆర్డీసీ కింద చాలా మంది పేదవాళ్ళు, మరి చాలామంది స్వతహాగా ఆయా గ్రామాల్లో పనులు చేశారు, కాంట్రాక్టులు తక్కువ ఉన్నారు, మరి చాలామంది పనులు చేశారు. నీరు చెట్టు కానీ ఏదే కానీ గవర్నమెంట్కి సంబంధించిన
బిల్లులు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవన్నీ కూడా అందరికీ వినిపించాలని నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. మరి చంద్రన్న బీమా నీకే స్టాప్ అయింది, చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి. నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మరి గతంలో ఆటో నియోజకవర్గం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ ఎలక్షన్స్ ముందు వరకు దాదాపు 650 ఈ నియోజకవర్గంలో పేరు వాళ్ళు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి మీ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడా తెచ్చి మీ ఇంటికాడే ఇవ్వండి, మాకే అభ్యర్థన లేదు. పేదవాళ్ళకి దయచేసి ఇవన్నీ